నమస్కారం ఫిబ్రవరి క్యాలెండర్ చూద్దాం ప్రతి నెల మనం ఖచ్చితంగా క్యాలెండర్ చూసుకుని ఈ నెలలో ఏమిటి ఏకాదశులు ఎప్పుడు ఉన్నాయి తర్వాత ఏమిటి పర్వదినాలు ఏమున్నాయో చూసి పెట్టుకుంటే మనం నెలలో ఉపవాసం ఉండటానికో దేవాలయ దర్శనానికో వెసులుబాటుగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము జనవరిలో కూడా క్యాలెండర్ చూసాం మనం అయితే ఫిబ్రవరిలో క్యాలెండర్ ఏంటంటే మనకి పుష్యమాసంలోనే ఫిబ్రవరి వస్తుంది ఇంకా ఉన్నది పుష్యం ఇంకా కొంచెం మటుకు ఎంతవరకు ఉందో చూద్దాం ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఫిబ్రవరిలో ఆరో తారీఖు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లేదు ఆరో తారీఖు ఏకాదశి పుష్య బహుళ ఏకాదశి పుష్యమాసం తాలూకుదే షట్టి షట్టి లైకాదశి అంటారు షట్ తిల ఏకాదశి షట్టి లైకాదశి అంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు ద్వాదశి నాడు చేస్తే సరిపోతుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫలిత ఫలాలు ఏమైనా తీసుకోవటం ఫలహారం చేయటం కనీసం దేవాలయ దర్శనం చేసినా కూడా మంచిది ఆరో తారీఖు రౌండప్ చేసి పెట్టుకోండి ఈ రోజున మనం విష్ణువాలయ దర్శనం చాలా మంచిది తర్వాత ఏడు లేదు ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి వచ్చింది త్రయోదశి ఉంది ఎనిమిదో తారీఖు పుష్యమాసం యొక్క మాస శివరాత్రి మాస శివరాత్రి రోజున శివాభిషేకం కానీ శివ దర్శనం కానీ రుద్రాభిషేకం చాలా విశేషమైనవి ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఎనిమిదో తారీఖు శివాలయం చూడవలసిన రోజు అది పొద్దున ఉదయకాలం కానీ సాయంకాలం కాలార్చన అయినా సరే శివాలయ దర్శనం చేస్తే మంచిది ఏదైనా శని బాధలు అవి ఉన్నవాళ్ళు పిల్లలతోటి సమస్యలు ఫేస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎనిమిదో తారీఖు శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది ఆ తర్వాత తొమ్మిది లేదు పదో తారీఖు తొమ్మిదో తారీఖేమో అమావాస్య వచ్చేసిందండి తొమ్మిది అమావాస్య పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది మాఘమాసం మనకు తెలుసు సౌరమాసంగా చెప్తారు మాఘ స్నానాలు చాలా విశేషమైనవి మాఘం మొదలైన రోజు నుంచి కూడా సూర్యోదయం అవుతూనే స్నానం చేయటం సూర్య దర్శనం చేయటం చాలా మంచిది మాఘము ఫిబ్రవరి నుంచి మార్చి దాకా ఉంటుంది ఈ నెల రోజుల పాటు కూడా సూర్యారాధన చాలా విశేషాన్ని సంతరించుకున్న మాసం ఇది పొద్దున్నే స్నానం చేయటం సూర్యబింబాన్ని చూడటం ఒకవేళ స్నానం చేయలేరు అవకాశాలు లేవు తొందరగా నిద్రలేచి సూర్యోదయాన్ని ఆస్వాదించండి సూర్యబింబానికి నమస్కారం చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యుడికి పాయసం నివేదన చేయటము చాలా విశేషమైనవి అయితే ఇక్కడి నుంచి మొదలుపెట్టి పదకొండో తారీఖు విధియ పన్నెండు లేదు పదమూడు లేదు పద్నాలుగో తారీఖు వసంత పంచమిగా చెప్పబడుతుంది పంచమి అంటారు వసంత పంచమి శ్రీ పంచమి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పంచమి చాలా విశేషమైనది ఈ పంచమి నాడు కూడా పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయొచ్చు సరస్వతి ఆరాధనకి చాలా విశేషమైన రోజు మాఘశుద్ధ పంచమి తర్వాత పదిహేను లేదు పదహారో తారీఖు మాఘశుద్ధ సప్తమి మనం రథసప్తమిగా పూజ చేసుకుంటాం ఈ రోజున సూర్యారాధన నెలంతా చేయలేని వాళ్ళు రథసప్తమి నాడైనా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పాయసం నివేదం చేసి చిక్కుడాకుల చిక్కుడు కాయల రథం మీదకి సూర్యుడిని ఆవాహన చేసి పాయసాన్ని నివేదన చేసుకుంటే చాలా మంచిది నారాయణమూర్తికి పళ్ళు ఉండవట అందుకని ఈ జీడిపప్పులు అలాంటివి ఏమీ వేయకూడదండి మెత్తని పాల పాయసాన్ని నివేదనం చేయాలని చెప్తారు అది పదహారో తారీఖు వచ్చింది అక్కడి నుంచి పదిహేడో తారీఖు భీష్మాష్టమిగా చెప్తారు ఈ రోజున భీష్మ పితామహుని తలుచుకుని భాగవతాన్ని కానీ భారతాన్ని కానీ పారాయణ చేస్తే మంచిది దీని తర్వాత మనకి భీష్మ ఏకాదశి వస్తుందన్నమాట పదిహేడున భీష్మాష్టమి అష్టమి తర్వాత నవమి దశమి లేదు ఇరవయో తారీఖు ఫిబ్రవరి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశిగా చెప్పబడుతుంది ఈ నెలలో రెండు ఏకాదశిలు ఉన్నాయి మొదటిది చెప్పుకున్నాం కదా ఆరో తారీకు అక్కడి నుంచి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశిగా చెప్తారు భీష్మ పితామహుడు తన ప్రాణాలని వదిలిన రోజుగా చెప్పబడుతుంది ఈ రోజున మహాభారతాన్ని గాథను తలుచుకొని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వాదశి నాడు పారాయణ చేసుకోవటము ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు మాఘశుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు సూర్యారాధన ఉదయకాలం చేసుకుని సాయంకాలం అమ్మవారిని ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి విశేషమైనది అయితే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ద్వాదశి నుంచి పౌర్ణమి వరకు తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది ఈ నాలుగు రోజులు సమ్మక్క సారలమ్మని దర్శించడానికి వెళ్ళేవాళ్ళు యాత్రికులు వాళ్ళ 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 వెసులుబాటును బట్టి జాతర జరగడం ఇక్కడ ప్రధానమైన పండుగ కాబట్టి ఇది కూడా చెప్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు లేదు ఇరవై ఎనిమిదో తారీఖు సంకటహార చతుర్థి మనకి నెలలో ఒక సంకటహార చతుర్థి వస్తుంది పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజుని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము ఎవరైనా ఇలాంటి మొక్కులు ఉన్నవాళ్ళు సంకటహర చతుర్థి జరుపుకునే వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు రౌండ్ అప్ చేసి పెట్టుకోండి ఆ రోజున మనం సవితి పూజా విధానాన్ని జరుపుకుంటాం ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి మాసం అయిపోతుంది మళ్ళీ మనం మార్చ్ ఫస్ట్కి ఇంకొకసారి మార్చ్ క్యాలెండర్లో పర్వదినాలు పండుగలు ఏమున్నాయో తెలుసుకుందాం ఇలా క్యాలెండర్ చూడడము తర్వాత క్యాలెండర్లో మనకి కావాల్సిన ముఖ్యమైన రోజులు పర్వదినాలు నోట్ చేసుకోవటము ఒక మంచి హ్యాబిట్ ప్రేక్షకులందరికీ దాన్ని తెలియజేయటం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం ఫిబ్రవరి క్యాలెండర్ చూద్దాం ప్రతి నెల మనం ఖచ్చితంగా క్యాలెండర్ చూసుకుని ఈ నెలలో ఏమిటి ఏకాదశులు ఎప్పుడున్నాయి తర్వాత ఏమిటి పర్వదినాలు ఏమున్నాయో చూసి పెట్టుకుంటే మనం నెలలో ఉపవాసం ఉండటానికో దేవాలయ దర్శనానికో వెసులుబాటుగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము జనవరిలో కూడా క్యాలెండర్ చూసాం మనం అయితే ఫిబ్రవరిలో క్యాలెండర్ ఏంటంటే మనకి పుష్యమాసంలోనే ఫిబ్రవరి వస్తుంది ఇంకా ఉన్నది పుష్యం ఇంకా కొంచెం మటుకు ఎంతవరకు ఉందో చూద్దాం ఫిబ్రవరిలో ఆరో తారీఖు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లేదు ఆరో తారీఖు ఏకాదశి పుష్య బహుళ ఏకాదశి పుష్యమాసం తాలూకుదే షట్ షట్టి లైకాదశి అంటారు షట్ తిల ఏకాదశి షట్టి అంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు ద్వాదశనాడు పారాయణ చేస్తే సరిపోతుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫలిత ఫలాలు ఏమైనా తీసుకోవటం ఫలహారం చేయటం కనీసం దేవాలయ దర్శనం చేసినా కూడా మంచిది ఆరో తారీఖు అప్ చేసి పెట్టుకోండి ఈ రోజున మనం విష్ణువాలయ దర్శనం చాలా మంచిది తర్వాత ఏడు లేదు ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి వచ్చింది త్రయోదశి ఉంది ఎనిమిదో తారీఖు పుష్యమాసం యొక్క మాస శివరాత్రి మాస శివరాత్రి రోజున శివాభిషేకం కానీ శివ దర్శనం కానీ రుద్రాభిషేకం చాలా విశేషమైనవి ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఎనిమిదో తారీఖు శివాలయం చూడవలసిన రోజు అది పొద్దున ఉదయకాలం కానీ సాయంకాలం కాలార్చన అయినా సరే శివాలయ దర్శనం చేస్తే మంచిది ఏదైనా శని బాధలు అవి ఉన్నవాళ్ళు పిల్లలతోటి సమస్యలు ఫేస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎనిమిదో తారీఖు శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది ఆ తర్వాత తొమ్మిది లేదు పదో తారీఖు తొమ్మిదో తారీఖేమో అమావాస్య వచ్చేసిందండి తొమ్మిది అమావాస్య పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది మాఘమాసం మనకు తెలుసు సౌరమాసంగా చెప్తారు మాఘ స్నానాలు చాలా విశేషమైనవి మాఘ మొదలైన రోజు నుంచి కూడా సూర్యోదయం అవుతూనే స్నానం చేయటం సూర్య దర్శనం చేయటం చాలా మంచిది మాఘము ఫిబ్రవరి నుంచి మార్చి దాకా ఉంటుంది ఈ నెల రోజుల పాటు కూడా సూర్యారాధన చాలా విశేషాన్ని సంతరించుకున్న మాసం ఇది పొద్దున్నే స్నానం చేయటం సూర్యబింబాన్ని చూడటం ఒకవేళ స్నానం చేయలేరు అవకాశాలు లేవు తొందరగా నిద్రలేచి సూర్యోదయాన్ని ఆస్వాదించండి సూర్యబింబానికి నమస్కారం చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యుడికి పాయసం నివేదన చేయటము చాలా విశేషమైనవి అయితే ఇక్కడి నుంచి మొదలుపెట్టి పదకొండో తారీఖు విధి పన్నెండు లేదు పదమూడు లేదు పద్నాలుగో తారీఖు వసంత పంచమిగా చెప్పబడుతుంది పంచమి అంటారు వసంత పంచమి శ్రీ పంచమి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పంచమి చాలా విశేషమైనది ఈ పంచమి నాడు కూడా పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయొచ్చు సరస్వతి ఆరాధనకి చాలా విశేషమైన రోజు మాఘశుద్ధ పంచమి తర్వాత పదిహేను లేదు పదహారో తారీఖు మాఘశుద్ధ సప్తమి మనం రథసప్తమిగా పూజ చేసుకుంటాం ఈ రోజున సూర్యారాధన నెలంతా చేయలేని వాళ్ళు రథసప్తమి నాడైనా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పాయసం నివేదం చేసి చిక్కుడాకుల చిక్కుడు కాయల రథం మీదకి సూర్యుడిని ఆవాహన చేసి పాయసాన్ని నివేదన చేసుకుంటే చాలా మంచిది నారాయణమూర్తికి పళ్ళు ఉండవట అందుకని ఈ జీడిపప్పులు అలాంటివి ఏమీ వేయకూడదండి మెత్తని పాల పాయసాన్ని నివేదనం చేయాలని చెప్తారు అది పదహారో తారీఖు వచ్చింది అక్కడి నుంచి పదిహేడో తారీఖు భీష్మాష్టమిగా చెప్తారు ఈ రోజున భీష్మ పితామహుని తలుచుకుని భాగవతాన్ని కానీ భారతాన్ని కానీ పారాయణ చేస్తే మంచిది దీని తర్వాత మనకి భీష్మ ఏకాదశి వస్తుందన్నమాట పదిహేడున భీష్మాష్టమి అష్టమి తర్వాత నవమి దశమి లేదు ఇరవయో తారీఖు ఫిబ్రవరి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశిగా చెప్పబడుతుంది ఈ నెలలో రెండు ఏకాదశులు ఉన్నాయి మొదటిది చెప్పుకున్నాం కదా ఆరో తారీఖు అక్కడి నుంచి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశిగా చెప్తారు భీష్మ పితామహుడు తన ప్రాణాలని వదిలిన రోజుగా చెప్పబడుతుంది ఈ రోజున మహాభారతాన్ని గాథను తలుచుకొని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వాదశి నాడు పారాయణ చేసుకోవటము ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు మాఘశుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు సూర్యారాధన ఉదయకాలం చేసుకుని సాయంకాలం అమ్మవారిని ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి విశేషమైనది అయితే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ద్వాదశి నుంచి పౌర్ణమి వరకు తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది ఈ నాలుగు రోజులు సారలమ్మని దర్శించడానికి వెళ్ళేవాళ్ళు యాత్రికులు వాళ్ళ 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 వెసులుబాటును బట్టి జాతర జరగటం ఇక్కడ ప్రధానమైన పండుగ కాబట్టి ఇది కూడా చెప్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు లేదు ఇరవై ఎనిమిదో తారీఖు సంకటహార చతుర్థి మనకి నెలలో ఒక సంకటహార చతుర్థి వస్తుంది పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజుని మనం సంకటహార చతుర్థిగా జరుపుకుంటాము ఎవరైనా ఇలాంటి మొక్కులు ఉన్నవాళ్ళు సంకటహార చతుర్థి జరుపుకునే వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు రౌండప్ చేసి పెట్టుకోండి ఆ రోజున మనం సవితి పూజా విధానాన్ని జరుపుకుంటాం ఇరవై తొమ్మిదో తారీఖుతోటి ఫిబ్రవరి మాసం అయిపోతుంది మళ్ళీ మనం మార్చ్ ఫస్ట్కి ఇంకొకసారి మార్చ్ క్యాలెండర్లో పర్వదినాలు పండుగలు ఏమున్నాయో తెలుసుకుందాం ఇలా క్యాలెండర్ చూడడము తర్వాత క్యాలెండర్లో మనకి కావాల్సిన ముఖ్యమైన రోజులు పర్వదినాలు నోట్ చేసుకోవటము ఒక మంచి హ్యాబిట్ ప్రేక్షకులందరికీ దాన్ని తెలియజేయటం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం నమస్కారం